చెప్తా అంటే కమిటీ ఆయనే కాబట్టి ఒక సీఎం పోస్ట్ లో ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే కమిటీ అదే చేస్తుంది కదండి, వేరేది ఎట్లా చేస్తుంది? ఆయన కమిటీ, ఆయన చెప్పాడు చేశాడు, ఏం పర్లేదు. రేపు ఆయన జన్మదినం, జన్మదిన శుభాకాంక్ష మేము ఎట్లా చదువుతున్నాం అంటే మేము చచ్చిపోతాము, మా సవాల మీద నడుచుకుంటా లేకపోతే మా సవాల మీద పెద్ద కేక్ పెట్టుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము, కేక్ కట్ చేసుకోమన్నాడు, మమ్మల్ని చంపేయమన్నాడు. ఇప్పటికి మా వాళ్ళ పరిస్థితి చూడండి, మగాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ముందులాగి చావాలి. 3 రోజుల నుంచి మేము నడి రోడ్డు పేపర్ ఉంటున్నాం అండి. ఎవరు కొట్టున్నాడు అసలు ఆయన? ఎవరు కొట్టున్నాడు అసలు ఆయన? మాకన్నిటికి విలువ లేదా? మాకు విలువ లేదా? ఎవరు కొట్టున్నాడు అండి? ఆడాలము, చిన్నాలం, పెద్దాలం అందరు ఈ విధంగా రోడ్డు మీద నిలబడితే ఆ కమిటీ ఏంటి? ఆ తీర్పు ఏంటి? మాకొద్దు, మాకొద్దు, ఆ కమిటీ వద్దు, ఆ తీర్పు వద్దు. చెప్తున్నాడు అసలు ఆ తీర్పులు ఎందుకు చెబుతున్నాడు? ఆడు సమ్మేం పెడుతున్నాడు ఇక్కడ, ఏడ తీసుకుపోయి వాడు తిట్టున్నాడు అక్కడ. నాయకుల మీద తప్పు చేస్తే వాళ్ళ మీద వేసుకో కమిటీ. దీని మీద కమిటీ దేనికి? నువ్వు నాయకుల మీద ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇచ్చేసే బెదిరించి నువ్వు ఏం లేకపోయి ఏం చేస్తావు? ఏ వీళ్ళందరూ ఏం చేస్తారు? తల కింద ఏడిచిపోయా అన్నట్టు ఎక్కడ సొమ్ము తింటున్నావో తిడుతున్నావు. వాళ్ళ మీద వేసుకోను కమిటీ, నువ్వు నాయకుల మీద వేసుకోను, వాళ్ళని ఇచ్చేసుకోను. దేని కమిటీ నువ్వు పాలన దానికి దిగరా? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? అయితే ఏంటంటే నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ఒకసారి పంచాయతీలు వస్తాడు, ఊళ్ళో నెంబర్కి వస్తాడు అన్న అందరం చేస్తాం. అంటే ఇదే ఇదే వద్దు ఇటు చెయ్యొద్దు అనేవాళ్ళు, కాకపోతే వాళ్ళు పేకను నొక్కుతున్నాడు వాళ్ళని. Get down!